కరోనా కేసులు పెరుగుతున్న వేళ నిర్లక్ష్యం ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వయోవృద్ధులు మరింత అలర్ట్ గా ఉండాలి అని సూచిస్తున్నారు. కరోనా నివారణకు స్వీయ జాగ్రత్తలే మనకు రక్షణ అంటున్న డాక్టర్ శ్రీ భూషణ్ రాజ్ తో మా ప్రతినిధి స్వప్న ఫేస్ టు ఫేస్. కరోనా మళ్ళీ విజృంభిస్తుంది, అనేక కొత్త కేసులు వస్తున్నాయి, లోకల్ స్ట్రెయిన్స్ కూడా అనేక రకంగా రూపాంతరాలు చెందుతున్నాయి. అసలు ఈ కరోనా ఇంకా ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి? మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉన్నాం? మనతో పాటు డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, కరోనా వెళ్ళింది అన్నట్టుగా లో బయట అంతా తిరుగుతున్నారు, ఇప్పుడు కరోనా కొత్త కేసులు వస్తున్నాయి, మనం ఎంతవరకు సేఫ్గా ఉన్నాం? ప్రపంచ చిత్రపటంలో కరోనా యొక్క కథ ఇంకా కంచికి వెళ్ళనే లేదు. వెళ్ళిపోయిందని మనం భ్రమపడ్డాం, మన కళ్ళు మూసుకుని ప్రపంచం అంతా చీకటి అయిపోదన్నట్టుగానే మనం అనుకున్నంత మాత్రమే కరోనా వెళ్ళిపోవాల్సినంత అవసరం కూడా లేదు. పాండమిక్ నిజంగా ఆ విధంగా ఉండదు. మనం మొదట్లోనే చర్చించుకున్నాం, కరోనా వైరస్ అనేది ఒక పాండమిక్ లాగా దాపురించింది, కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అది ఏ విధంగా ఉండాలో, పాండమిక్స్ ఏ విధంగా ఉంటాయో అలాగే ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక వైరస్ చుట్టుముట్టడం చాలా తక్కువ కాలంలో అనేక మంది మరణాలు కావడం అనేది చిన్న విషయం కాదు. అయితే దాన్ని పూర్తిగా మటుమాయం అవ్వడానికి చాలా కాలం పడుతుందని కూడా మనం అనుకుంటూనే ఉన్నాం. అయితే మటుమాయమయ్యే దిశలోనే ఆ దశలో మళ్ళీ మనం అంతా బాగైపోయింది అనుకుంటూ బయటకు వచ్చేసి రోడ్ల మీద తిరుగుతూ మనం అన్ని స్కూల్స్ కాలేజెస్ తెరిచేస్తున్నారు, ప్రజలందరూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు, విందులు వినోదాలు సభలు సమావేశాలు జరుగుతున్నాయి, సినిమా థియేటర్ తేదీ తెలిసేసుకుంటున్నాము. ఇంకా పూర్తిగా 100కి 100% మనుషులు ఎవరైతే రోడ్ల మీద ఉండాలో వాళ్ళందరూ రోడ్ల మీద ఉంటూనే ఉన్నారు, ఎవరు బయటికి రావాలో వాళ్ళందరూ వస్తూనే ఉన్నారు. సో యథేచ్ఛగా తిరుగుతున్నప్పుడు కరోనా పూర్తిగా పోకముందే ఇవన్నీ చేస్తున్నాం, కాబట్టి తగుముఖ పట్టింది అనుకున్నది కాసింత కొన్ని కొన్ని చిన్న చిన్న క్లస్టర్స్లో చిన్న చిన్న సమూహాల్లో తిరిగి రావడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. నిజానికి ఒక పాండమిక్ వెళ్ళిపోతున్న దశలో ఈ విధంగా రావడం కూడా సహజమైన ప్రక్రియ. చిన్న చిన్న క్లస్టర్స్లో ఎక్కడైతే ఒక జనాభాలో ఒక సమూహంలో ఉండాల్సిన దానికంటే కాస్త ఎక్కువ మోతాదులో మనుషుల్లో ఇన్ఫెక్షన్ ఉండి ఉంటే ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వడం అనేది అక్కడ మేము తరచూ చూస్తూ ఉంటాం. కాబట్టి ఉదాహరణకి ఒక 10 మందిలో ఒకరు లేదా ఇద్దరికి ఇన్ఫెక్షన్ ఉంటే పర్వాలేదు, ఒకే 10 మందిలో 4 లేదా 5 ఉంటే మిగతా 5 4 5 కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ ఒక్క చిన్న సమూహంలో ఎంతమందికి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు అక్కడ తిరుగుతున్నారు, వాళ్ళు ఒకరి నుంచి ఒకరు ఎంత దగ్గరగా ఉన్నారు, వాళ్ళు ఎంతమంది తనని తాను రక్షించుకుంటున్నారు మాస్క్ ద్వారా కానీ భౌతిక దూరంగా కానీ, ఎంతమంది రక్షించుకోవటం లేదు అనే కొన్ని కొన్ని అంశాల ఆధారంగా ఆ చిన్న క్లస్టర్లో ఆ చిన్న సమూహంలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికి కూడా ఒక మనుషులు అనేక మంది పాజిటివ్ వచ్చినారు, కొంతమంది తెలుసుకొని కొంతమంది తెలుసుకోకుండా, కొంతమంది ప్రయత్నపూర్వకంగా కొంతమంది అప్రయత్నంగా పాజిటివ్ అవుతున్న వాళ్ళు సైతం చాలామంది మామూలుగానే ఉంటున్నారు, కొద్దిమంది మాత్రమే చనిపోయే దశకు వస్తున్నారు. వాళ్ళు చనిపోవడానికి అన్ని రకాలుగా ఇతరత్ర అంశాలు వాళ్ళకి దోహదపడుతున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చనిపోతున్నారు. కాబట్టి ఆ 100 మందిలో ఆ 1000 మందిలో ఒకరిద్దరు ఎవరున్నారో తెలుసుకొని వాళ్ళని సైతం రక్షించుకోవడం అన్నది ప్రస్తుతం మనం చేయాల్సిన అంశం. అంటే చాలామంది ఏమంటున్నారంటే అందరూ బయట తిరుగుతున్నారు, అందరూ బయటకు వచ్చేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, మేము మాత్రం గ్యాదర్ అయితే తప్పేంటి అని చెప్తున్నారు. ముఖ్యంగా యూత్ ఎక్కువగా ఒక్కచోట చేరుకుంటున్నారు, వీళ్ళ వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? నిజమే, వాళ్ళు అనుకోవడం తప్పేమీ కాదు. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరికి బయటకు వెళ్ళిపోవడానికి హక్కు ఉంటుంది, అలాగే వాళ్ళ జీవనోపాధి కోసం జీవనభృతి కోసం వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం కూడా ఉంటుంది, అది అవశ్యం కూడా. తగితే ఏమవుతుందనంటే అక్కడ బయటికి రావడం తప్పేమీ కానప్పటికీ కూడా భౌతిక దూరాన్ని పాటించడము, మాస్క్ ధరించడము, శారీరకంగా శుభ్రంగా ఉండడం లాంటి అంశాల పట్ల అప్రమత్తత కోల్పోవడం మాత్రం చాలా మంచిది కాదు. ఆ విధంగానే చాలామంది పాజిటివ్ అవుతున్నారు, ముఖ్యంగా యూత్ యువకులు, వాళ్ళకి పెద్దగా వ్యాధి లక్షణాలు ఉండటం లేదు, వాళ్ళ తీరా ఇన్ఫెక్షన్ మోసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, ముఖ్యంగా రకరకాల జబ్బులు ఉన్నటువంటి షుగర్ బీపీ ఉన్నటువంటి వాళ్ళు, కిడ్నీ జబ్బులు గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు చాలా అత్యధికంగా ప్రభావితమై వాళ్ళలోనే మరణాలు అవుతున్నాయి. మనం తెలుసుకున్న వాళ్ళు ఈ 100 మంది ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు ఒకరు చనిపోతున్న వాళ్ళు ఆ విధంగానే వస్తున్నారు. తర్వాత వాళ్ళ తర్వాత పశ్చాత్తాపడి కూడా బాధపడి లాభం లేకుండా చాలామంది చనిపోవడానికి ప్రధాన కారణం వీళ్ళు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు బయటికి రావడం కాదు, బయటికి వెళ్ళినటువంటి వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వడం వల్ల ప్రధాన కారణంగా కనపడుతోంది. సో ఈ విషయం పట్ల కొంచెం యువత యువకులు కాస్త ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఇది కరోనా కథ కంచికి చేరలేదు కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉందాం, కొంత భౌతిక దూరాన్ని పాటించి మాస్కులు పెట్టుకోవడం లాంటివి చేస్తూ కాస్త శుభ్రంగా ఉంటే ఖచ్చితంగా కరోనా మీద, ఎందుకంటే మనం కరోనా మీద యుద్ధం చేస్తున్నాం, ఆల్రెడీ వ్యాక్సిన్ కూడా వచ్చేసింది, లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. ఇలాంటి టైంలో మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా నిర్లక్ష్యం ఖరీదు మన ప్రాణమే అవుతుంది, కాబట్టి అప్రమత్తత అవసరం. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో స్వప్న, రాజ్ న్యూస్, హైదరాబాద్.